హై వ్యూస్, మార్నింగ్ నుంచి ఈ కలకత్తా డాక్టర్ హెచ్ కేసు సంబంధించి అప్డేట్స్ మొత్తం క్రాస్ చెక్ చేస్తూ పోతూ ఉంటే మన తెలుగు వాళ్ళు ఎందుకో కానీ ఆ కేసులు ఎక్కడో డైవర్ట్ అవుతున్నారు. అది కూడా ఏ రకంగా, పాలిగ్రాఫ్ టెస్టులు ఆల్రెడీ సందీప్ ఘోష్కి నిర్వహించారు, ఆ రోజు నైట్ ఉన్నటువంటి డాక్టర్లకి, అండ్ ఇప్పుడు వీడు ఉన్నాడు మెయిన్ సంజయ్ అయిన వాడికి, అండ్ ఆ రోజు వాడితో పాటు రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళి వచ్చినాడు వాడి ఫ్రెండ్ వాడికి, అందరికీ నిర్వహించారు. ఇందులో చాలామంది ఏం చేస్తున్నారంటే, వాడు అబద్ధం చెప్పాడు వాడు అబద్ధం చెప్పాడు అంటున్నారు. ఓకే, మరి చివరికి ఏమైంది? క్లియర్గా సంజయ్ రాయే ఆ హత్యకు పాల్పడ్డాడన్న విషయం అర్థమైంది. వాడు ముందు కోర్టులో కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ ఒప్పుకున్నామంట కదా, ఎందుకు అంటే నేను ఆ హత్య చేయలేదు, నాకు సంబంధం లేదు, నన్ను కావాలని ఇరికించారు, సో ఇప్పుడు నేను బయటపడాలంటే కనీసం ఈ పాలిగ్రాఫ్ టెస్ట్లు అన్నా సరే నన్ను నిరూపించుకోవచ్చు కదా, నన్ను తప్పు చేయలేదని చెప్పేసి అందుకని ఒప్పుకున్నాను అన్నాడు. సరే, సిబిఐ వాళ్ళు వాడికి పాలిగ్రాఫ్ టెస్ట్ రెడీ చేశారు. మామూలుగా పాలిగ్రాఫ్ టెస్ట్ అన్నప్పుడు ఏంటంటే కెమికల్స్ ఏమీ వాడు, ఓన్లీ వాడికి వచ్చేసి కార్డియో కప్స్ లాంటివి లేదన్నప్పుడు సెన్సార్స్ లాంటివి పెట్టేస్తారు చేతికి కాళ్ళకి. ఈవేళ మెయిన్గా వాడి యొక్క బ్రీతింగ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, బీపీ ఎలా ఉంది, అండ్ స్వెట్టింగ్ ఏదైనా వస్తుందా లేదా, అండ్ యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేదా. ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ వచ్చేటప్పటికేమో బయట అక్కడ ఉన్న సైకనాలజిస్ వైజ్ అక్కడ ఉన్న అబ్జర్వ్ చేస్తారు. ఈ సెన్సార్స్ త్రూ ఏమిటంటే ఒక గ్రాఫ్ లాంటిది అన్నట్టు. వాస్తవానికి ఈ టెస్ట్ కానీ కొన్ని కండక్ట్ చేయాలంటే కోర్టు పర్మిషన్ ఉండాలి, కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఇందులో మ్యాక్సిమం దొరికిపోతారు తప్పు చేస్తున్నాడా ఒప్పు చేస్తున్నాడా అని. ఎందుకంటే క్లియర్గా మొదట చాలా సులువైన అడుగుతారు. మొన్న సందీప్ ఘోష్ సంబంధించి సంజయ్ రాయ్ అన్నవాడు హంతోడు అన్నట్టుగా ఇక్కడ A1గా ఉన్న ఎక్యూజ్డ్ సందీప్ ఘోష్, కాలేజీ మాజీ ప్రిన్సిపల్, వాడిని క్లియర్గా అడిగినవి ఏంటి, వాడిని మన శనివారం రోజు చేశారు, నీ పేరు సందీప్ ఘోష్ నిజమేనా, ఈరోజు శనివారమా, మీరు కలకత్తాలోనే ఉంటారు, ఎంత సింపుల్గా ఉన్నాయి అసలు. దీనికి అతను ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఆటోమేటిక్గా అర్థమైంది కదా. ఆ తర్వాత వాడిని అడిగింది ఏంటంటే, ఈమె చనిపోయిన తర్వాత ఆత్మహత్య అని మీరు ఎందుకు చెప్పాల్సి వచ్చింది, వాళ్ళ పేరెంట్స్ కదే చెప్పాడు, ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఈమె మీద మీకు ఏదైనా కక్ష ఉందా, మీరు ఏ పోలీసులకి ఫోన్ చేశారు, అక్కడ పోలీసులకి చెప్పడానికి ఎందుకు డిలే చేశారు ఏంటన్నట్టుగా అది ఒకటి. మెయిన్గా చూసుకుంటే సందీప్ భూషణ్ సంబంధించి క్లియర్గా వాళ్ళు అడిగిన కానీ క్వశ్చన్స్ కానీ గమనిస్తూ పోతా ఉంటే వాడి మీద ఆల్రెడీ ఆర్థిక నేరాల కింద ఈ ఆర్జీకర్ ఆసుపత్రిలో వాడు చేసిన అకృత్యాల మీద కేసు నమోదైంది. ఆ కేసు కలకత్తాప్పుడు స్టేకప్ చేస్తుంటే కోర్టు ఏం చెప్పిందని అది కూడా సిబిఐకి ఇవ్వండి అన్నారు. ఆల్రెడీ ఈ సందీప్ ఘోష్ ఇంటికి వెళ్ళి మొత్తం కూడా సోదాలు జరుపుదాం అనుకున్న మూమెంట్లో వాడి ఇంట్లోనే ఉండి గంటను దాదాపు తలుపులు తీయడం. దాంతో పోలీసులు నీరు సిబిఐలో నీరు పడిన పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు, వాడు మిస్ అయ్యాడు అని, మిస్సింగ్ కంప్లైంట్. దెన్ వాళ్ళు ఫోన్ చేసినట్టున్నారు, టీఎంసీ వాళ్ళు కూడా మూసుకొని తలుపులు తెచ్చాడు, సోదాలు చేస్తారు, కీలకమైన డాక్యుమెంట్ అని పట్టుకెళ్ళిపోయారు. అండ్ ఈ సంజయ్ రాయ్ అనేవాడు నీకు తెలుసా లేదా అనటం కానీ, అండ్ ఈ ఆసుపత్రిలో ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు ఉన్నారా లేదని కానీ, అండ్ మీరు ఇక్కడ రాజీనామా అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, రాజీనామా చేసిన మరుక్షణం మీకు వేరే కాలేజీలో ఎలా ఇచ్చున్నారు మరలా పోస్టింగ్, ఈ మధ్యలో మీరు ఎవరితో మాట్లాడారు ఏంటని, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అడగడంతో పాటు వాడి యొక్క మొబైల్ డేటాకి సంబంధించి కాల్ డేటాకి సంబంధించి మొత్తం కూడా ఆధారాలు సేకరిస్తూ ఉన్నా. సో వాడికి తప్పించుకుపోయే ఆస్కారం లేదు సందీప్ ఘోష్ అనేవాడు ఎక్యూజ్డ్. ఇక సంజయ్ రాయ్, ఈ సంజయ్ రాయ్ వచ్చేసి పాలిగ్రాఫ్ టెస్ట్లో వాడు చెప్పింది ఏంటంటే, అసలు ఏం జరిగింది ఏంట్రా బాబు అన్నప్పుడు, ఆ రోజు వీడు ఇక్కడ పోలీస్ వాలంటీర్ ఉన్నట్టు, వీడితో పాటు ఇంకొకటి ఉన్నాడు ఆ పోలీస్ అవుట్పోస్ట్, ఇక్కడ ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రిలో పోలీస్ అవుట్పోస్ట్ ఉంటే అక్కడ ఉన్నారు, వాడు వీడు కలిసి రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళారు. దానికన్నా ముందు ఈ ఆసుపత్రిలో వాడి బ్రదర్ ఉన్నాడు, ఎవరు సంజయ్ రాయ్ అన్నాడు కదా, వాడి ఫ్రెండ్ ఉన్న వాలంటీరు, వాడి తమ్ముడు ఆసుపత్రిలో అడ్మిట్ అయినాడు ఇక్కడ ఫోర్త్ ఫ్లోర్ ట్రామా సెంటర్లో. ఆడికి వెళ్ళి వాడిని చూసి వీళ్ళు బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే మందు తాగారు. మందు తాగిన తర్వాత సోనా గచ్చి అని చెప్పేసి, ఇది వచ్చేసి ఉత్తర ఢిల్లీ, అక్కడ సారీ ఉత్తర కలకత్తా, అక్కడ వచ్చేసి రెడ్ లైట్ ఏరియా, ఆడికి వెళ్ళారు. అక్కడ బేరం కుదరలేదంట, మరల ఈసారి దక్షిణ కలకత్తాలోకి వెళ్ళిండు, అక్కడ చెట్ల అనే ప్రాంతం. ఆడకు వెళ్ళినప్పుడు డీలోకి అయింది, దెన్
ఈ సంజయ్ రాయ్ అనేవాడు రోడ్డు మీద ఉన్నాడు, వాడు ఫ్రెండ్ వచ్చేసి లోపలికి వెళ్ళాడు, వేష దగ్గరికి వెళ్ళాడు. దెన్ ఈడేమన్నాడంటే నేను సెక్స్ తెలియదు, వాడే చేశాడు తర్వాత. బట్ నాకైతే ఆ ఫీలింగ్స్ ఎక్కువ ఉండటంతో మధ్యలో ఉన్న ఒక ఆమెను కదిలించున్నాను. ఇక ఆ తర్వాత ఆమె తిట్టేసి వెళ్ళిపోయింది. ఈలోపు నా గర్ల్ ఫ్రెండ్ నేను ఫోన్ చేసి ఫోటోలు పంపమని అడుగున్న న్యూడ్ ఫోటోలు పంపించింది, నగ్న చిత్రాలు, అవి చూస్తూ ఉన్నా. ఇక అప్పుడు నాలో కోరికలు పెరిగిపోయినాయి. ఇక వాడు అక్కడి నుంచి వచ్చున్నాడు, మా ఫ్రెండ్ రెగ్యులేటర్ నుంచి. అక్కడి నుంచి మళ్ళీ ఆసుపత్రికి వచ్చాం. ఆసుపత్రి వచ్చి ఫోర్త్ ఫ్లోర్లో వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడిని చూసాం. వాడు అక్కడ ఉండిపోయాడు. నేను వచ్చేసి ఇంకా థర్డ్ ఫ్లోర్కి వచ్చా. థర్డ్ ఫ్లోర్కి వచ్చేసి అన్ని రూమ్స్ చూస్తూ ఉన్నా, ఎక్కడన్నా ఎవరన్నా దొరుకుతారా, రేపు చేద్దామన్నట్టు ఆ ఇదిలోనే ఉన్నాను. అని చూస్తూ ఉంటే సెమినార్ హాల్ దగ్గర వచ్చే సీఎం ఉంది. తీరా లోపలికి చూస్తే ఆమె చనిపోయింది, దాంతో నేను భయపడి పారిపోయాను. ఇది వాడు చెప్పింది. పోలీసులు అప్పుడు ఏం చేశారంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు ఏ సమయంలో లోపలికి వెళ్ళింది, ఏ సమయంలో బయటకు వచ్చింది, అండ్ ఈమె బాడీ దగ్గర కానీ బాడీ చుట్టుపక్కల కానీ వీడికి సంబంధించిన ఆధారాలు ఏమేమి దొరుకున్నాయి ఏంటి, అండ్ ఈమెకి సంబంధించి వాడిని కొట్టినప్పుడు లేదన్నప్పుడు ఇద్దరు మధ్య పెనుగులాడు జరిగినప్పుడు ఆ పోలీసులు పోస్ట్మార్టం రిపోర్ట్ ఏదైతే సబ్మిట్ సిబిఐకి అందులో కానీ ఇవన్నీ చూపించిన తర్వాత అప్పుడు ఇంకో నిజం ఒప్పుకోవాల్సి వచ్చింది. ఏమని, నిజమే పడుకొని ఉంది, నేను లోపలికి వెళ్ళా. లోపలికి వెళ్ళిన తర్వాత గాఢ నిద్రలో ఉంది ఆమె. దాన్ని ఇంకా ఆమె లేవకుండా చేయాలి కదా అని చెప్పేసి నేను కొట్టాను, ఊపిరి ఆడకుండా చేశాను. అది సెమినార్ హాల్ కదా, సౌండ్స్ బయటికి రాలేదు అని చెప్తూ ఇక ఆ తర్వాత రేప్ చేసేసి ఇంకా అప్పటికే కొన ప్రాణాలతో ఉంది కదా, ఇంకా చంపేసేసి నేను వెళ్ళిపోయానని చెప్పేసి అప్పుడు నిజం ఒప్పుకున్నాను. సో ఇది వాడు ముందు నాకేం సంబంధం నన్ను ఇరికించారు అన్నాడు. బట్ ఫైనల్లీ దొరికిన ఆధారాలు అవన్నీ కూడా సిబిఐలు చూపించేసరికి ఎస్ నేనే చేశాను చెప్పేసి ఫైనల్లో ఒప్పుకున్నాడు. అయితే వాడు ముందు చెప్పింది ఏంటి, ఆల్రెడీ నేను వెళ్ళేసరికి కొంతమంది ఆల్రెడీ చంపుకున్నారు అంటున్నాడు. ఆల్రెడీ వాడు అమ్మ కూడా చెప్తుంది ఏంటిది, మా అబ్బాయి అప్పటికే ఇంకేందో చాలామంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అంటున్నారు. ఆల్రెడీ వీడి గతంలో 4 పెళ్లిలేని, అందులో 3 భార్యలు వచ్చేసి వీడిని తట్టుకోలేక విడాకు తీసుకుని వెళ్ళిపోయారు, 4 భార్య క్యాన్సర్తో చనిపోయారు. వీడికి ఒక చెల్లి ఉంది, 17 సంవత్సరాల నుంచి ఇద్దరి మధ్య మాటలు, ఆడు వాళ్ళ ఇంటికల్లో ఆ అమ్మ ఏంటి రాలే, అంటే ఇటు వరస్ట్ క్యారెక్టర్ గాడు ఇటు. అయితే ఈ సంజయ్ రాయ్ అనేవాడు సందీప్ ఘోష్ అనేవాడితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఆసుపత్రికి ఎన్నో అరాచకాలు అకృత్యాలకు కూడా ఈ సంజయ్ రాయ్ అనేవాడిని ఉపయోగించుకున్నాడు ఈ సందీప్ ఘోష్ అనేవాడు. దానివల్ల ఈ సంజయ్ రాయ్ అనేవాడు ఆల్రెడీ ఆసుపత్రిలో డాక్టర్ల మీద కొంతమంది అటాక్ చేస్తున్నారు, ఒక లేడీ డాక్టర్ని ఇబ్బంది పెట్టున్నాడు. అయినా సరే ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కాబట్టి ఈ సంజయ్ రాయ్ని ఏం చేయాలి. సో ఆల్రెడీ ఈ పాలిగ్రాఫ్ టెస్ట్లో సందీప్ ఘోష్ క్వశ్చన్ చేసినప్పుడు చాలా విషయాలు బయటకు వచ్చాయి, అండ్ సంజయ్ రాయ్ క్వశ్చన్ చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఓవరాల్ కేసు మొత్తమే చూస్తే అక్యూజ్డ్ 1గా సంజయ్ రాయ్ ఉంటున్నాడు, అక్యూజ్డ్ 2గా సందీప్ ఘోష్ ఉన్నాడు. అయితే ఇంకా ఎవరెవరు ఉన్నారో అన్నది కూడా తెలాల్సి ఉంది. రిపోర్ట్స్ అయితే ఇంకా బయటకు రావాల్సిన చాలా ఉండిపోయినాయి. పోస్ట్మార్టం రిపోర్ట్కి సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ వెళ్ళాల్సిన కొన్ని ఉన్నాయి, అవి కూడా రావాల్సి ఉన్నాయి. సో ఫైనల్ నేను సింపుల్గా చెప్పేది ఏంటంటే ఇందులో ఎవరూ తప్పించుకోలేరు. సంజయ్ రాయ్ అనేవాడు ఖచ్చితంగా ఇందులో కీలకమైన వాడు, వీడితో పాటు ఉన్న వాళ్ళు ఎవరైనా తేలాలి. సందీప్ ఘోష్ అనేవాడు ప్రిన్సిపల్ ఎవడైతే ఉన్న మాజీ ప్రిన్సిపల్, వాడు కూడా అత్యంత కీలకమే. అయితే వాడు వీడు కలిసి చంపారా లేదన్నప్పుడు ఆల్రెడీ చంపాక సంజయ్ రాయ్ లోపలికి పంపారా, లేదు సంజయ్ రాయ్ వెళ్ళి కావాలని ఆమెకి ఇలా చేస్తాడు ఆ తర్వాత చంపేస్తాడని చెప్పేసి అనుకుని ఆమెను పంపించారా, అవన్నీ కూడా సిబిఐ వాళ్ళు రేపు 17వ తారీఖు లోపు సుప్రీంకోర్టులో వాళ్ళు ఒక రకంగా ఇన్ డీటెయిల్డ్ రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అందులో మనకు అసలు విషయాలన్నీ తెలుస్తాయి.